తరచూ అంటాను అవినీతి ఆంధ్రాలో ఆకాశాన్ని అంటుకుంది మన దేశంలో. అది అసలు నిజంగా ఆకాశం కంటే ఎత్తైదేదని ఉంటే అంత దూరం వెళ్ళిందని ఈరోజు రుజువులైంది. ఉదయం 5:30 గంటల నుండి ఇప్పుడు 8:30 అయింది. చూడండి, మీడియా మిత్రులందరూ పనిచేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్కి మీడియా మిత్రులు, ఏదో ఒక ఛానల్ వచ్చింది. ఒక్క 5 పోలింగ్ బూతులు తప్ప, నేను పర్సనల్గా భీమవరంలో పాతికి, నర్సాపూర్లో పాతికి పోలింగ్ బూత్కి వెళ్ళా. ఒక్క పోలింగ్ బూత్లోనైనా ఈవీఎం మెషిన్ పనిచేసాయా మొత్తం ప్రజలందరూ చెప్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ 10% ఓట్ బ్యాంక్ పడిపోయిందని ఎలా అన్నారు? ఫస్ట్ 1 hour 2 hour ఏంటిది డ్రామాస్? 45 పోలింగ్ బూత్లో 50లో అంటే 90% ఈవీఎం మెషిన్ పనిచేయదు. నేను చెప్పడం కాదు, ఇది మీడియా చెప్పింది, ప్రజలందరూ చూశారు. 1,000,000 మంది ఇబ్బందులు పడ్డారు. తెల్లవారు లేచిపోయి 7 గంటలకు ఓటేద్దామని 5:30 లైన్ కట్టారు. సుఖమే ఉంది. అనేక మెషిన్లు 9:30 10 వరకు పనిచేయలేదు, కొన్ని 2 గంటల వరకు బతుకుంది. అది ఇది ఎవరు ఇక్కడ మనం వెళ్ళొచ్చింది? సరిపల్లి. సరిపల్లి 2 గంటల వరకు పనిచేయలేదు, 3,000 మంది ఓట్లు. అంటే ప్రతి మెషిన్ చిన్న 5 మాత్రం 200, 100, 150 మందితో ఉన్నాయి పనిచేసింది. ఇంతకంటే దారుణం అంటే సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పినప్పుడు మనం విన్నామా? జనవరి 2018లో ఈ మోదీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ దేశాన్ని నాశనం చేస్తుంది అని 4 సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు, దేశ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదులే. పట్టించుకున్నావా? లేదు. మీడియా మీద దాడులు జరిగి ఎన్డీటీవీ లాంటి వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు పట్టించుకున్నావా? లేదు. ఎలక్షన్ రిగ్గీదలు అవుతాయన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మొత్తం మార్చేశారు. అరోరా వీళ్ళందరినీ ఎవరికి నచ్చిన వాళ్ళు బీజేపీ వేసుకున్నారు. పట్టించుకున్నావా? లేదు. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్లు మార్చినప్పుడు, చీఫ్ జస్టిస్లు మార్చినప్పుడు పట్టించుకున్నావా? లేదు. ఏంటి రాష్ట్రం ఇంకా ఈ దేశం? నేను ఫైట్ చేస్తాను. నేను ఒకసారి కమిట్ అయిన తర్వాత నా ప్రాణం పోయినంత వరకు, నీతి జరిగినంత వరకు, అవినీతి ఆగినంత వరకు, ప్రజలకు ప్రజాస్వామ్యం వచ్చినంత వరకు నేను పనిచేస్తా. 100,000 మంది మీరు, 1,00,000,000 మంది మీరు మీడియా ఉన్నారు, మీరు కూడా పనిచేయండి. బికాస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్. 72 సంవత్సరాలు ఆయన స్వాతంత్రం వచ్చి వచ్చిందా? వస్తే అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ జగన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? 31 కేసులు 2 బట్టి జగన్ అయితే చెప్పినట్టు వింటాడు, రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. కేసీఆర్ని ఎందుకు తెలంగాణలో ఎన్నుకున్నాడు? లేకపోతే 88 ఎమ్మెల్యేలు ఆయనకు వచ్చాయా? 60 రాలా. ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా నైట్ పోల్ ద్వారా. నేనేం చెప్పాను ఎలక్షన్ కమిషన్కి, నిన్న ఆఫీసర్కి, ద్వివేది గారికి, మీరు 6 గంటలకి పోల్ క్లోజ్ చేయాలి, 5 గంటలకి అవుతుందండి, అవుతుంది అన్న. అయిందా? సరిపల్లిలో 9, 9:00, 10:00, 11:00, 12:00 పోలింగ్ క్లోజ్ అవ్వు. ఇదేంటిది? పగలంతా 7 నుంచి 2 వరకు 3 వరకు 4 వరకు మెషిన్లు పనిచేయలేదు, వచ్చిన వాళ్ళందరూ తిరిగిపోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చారు, 100,000 మంది రైతులు లైన్లో ఉన్నారు. ఇప్పుడు రాత్రి మీద పోలింగ్లు జరుగుతున్నాయి, మరి ఎలక్షన్ రాత్రి పెట్టుకుంటే మంచిది కదా, పగలెందుకు పెంచడం? ఏంటి దేశం, ఏంటి రాష్ట్రం, ఏంటి ప్రజలు, ఏంటి అవినీతి? అంటే దోచుకునేవాడైతే లొంగుతాడు, అది దానికి ఫైళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఆయన జైల్లో పెట్టి జైలు తిరిగి చనిపోయింది. ఎవరు చంపేశారు? 75 రోజులు ఎంత హాస్పిటల్ నుంచి ఎవరైనా చూశారు బయటకు రావడం? ఎందుకు? ఆవిడ బీజేపీ చెప్పినట్టు చేయలేదు, రాజ్యసభలో ఆవిడ ఒప్పుకోలేదు. జిఎస్టీ మీద చంపేశారు. ఎవరు చంపారు మీకు తెలుసుకో. గౌరీని ఎవరు చంపారు? బెంగళూరులో డే లైట్ నైట్ లైట్ అంటే నోరిపితే చంపేస్తారా? ఎంతమందిని చంపుతారు?
జగన్ లాంటి దేశ ద్రోహానికి, ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగ లాంటి పార్టీలు దేశాన్ని వెళ్తాయా? మాకు 60-70% ఓట్ బ్యాంక్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, మా నామినేషన్ యాక్సెప్ట్ చేయండి.